మూర్తన్న, మీకు పేరెంట్ పెద్దలందరికీ నమస్కారం. బుగ్గనకి మైండ్ బ్లాక్ అయిందన్న, బుగ్గన్నకి మైండ్ బ్లాక్ అయింది. ఒక క్యాబినెట్ మంత్రి గుండి ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఏంటది అసలు వాళ్ళ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకే క్లారిటీ లేదు, అధికార పార్టీలో ఉన్నటువంటి క్లారిటీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అమరావతి రాజధానికి క్లియరెన్స్ వచ్చి తీరుతుంది అది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. అయ్యా బుగ్గన గారు 2015 April 23rd అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ చేసింది అమరావతి రాజధానిగా. ఆ రోజు ఏమైనారు మీరంతా? ఆ రోజు అందరూ దాన్ని సమర్థించలేదా? అందరూ దాన్ని ఒప్పుకోలేదా? గతంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సు చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మీ ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించలేదా? ఎందుకు ఇలా మాట మారుస్తున్నారు? ఎందుకు మీరు ప్రజల్లో కన్ఫ్యూజన్ తెస్తున్నారు? మీరు ఎన్ని ఆటలు ఆడినా సరే, ఎన్ని చేష్టలు చేసినా సరే, అమరావతి ఒకటే రాజధాని, ఒకే రాజధాని. అసలు నేను అడుగుతున్నానా, వైజాగ్ రాజధాని వైజాగ్ రాజధాని అంటున్నారు. ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అమరావతిలో పెట్టడం జరిగింది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు, 35,000 పైచిలకు బంగారు పండే భూమిని, 3 పంటలు పండే భూమిని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం, మను భవిష్యత్ కోసం ఇచ్చినటువంటి రైతన్నల పరిస్థితి ఏమన్నా? కేవలం ఒక వ్యక్తి స్వార్థంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారు ఒక సామాజిక వర్గం. నేను చాలా బాధగా ఉంది. ఒక సామాజిక వర్గంపై కక్షగట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వ్యవహరిస్తున్నారు, ఇది మంచిది కాదు. దాదాపు 4 సంవత్సరాలు అయిందని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 4 సంవత్సరాలు అయింది దాదాపు. ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నేను రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తానని చెప్పి ప్రమాణం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేస్తున్నారండి? పూర్తిగా వ్యక్తిగత కక్షతో మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తారు, పత్రికను అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. వాస్తవాలు చెప్తే, ఏదైనా మాట్లాడితే ప్రజల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తారు. ఏం చేస్తారని చెప్పి మేము మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇది మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా సరే ఒక క్లారిటీకి రండి. మీరందరూ తప్పు ఒప్పుకోండి, ఎస్ మేము ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది, మేము ఎవరి మీద కక్షతో ఇలాంటివి చేయాలనుకున్నాం, మా వల్ల కాలేదు, కుదరలేదు. ఇది రాబో రోజుల్లో ధర్మపక్షానే తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లెంపలేసుకొని అమరావతి రాజధాని అని చెప్పి ఒప్పుకోండి. ఇప్పటికైనా సరే ఇలా కన్ఫ్యూజన్ మాటలు మాట్లాడద్దండి. దయచేసి బుగ్గన గారు, మీరు ఒక ఆర్థిక శాఖ మంత్రి, మీరు మాట్లాడే మాటలు ఇదే చెప్పండి. బెంగళూరుకు పోతే ఒక మాట, ఇంకోటి చివరిగా ఒకటి చెప్తానన్న, ముఖ్యమంత్రి ఎక్కడ, ఒక మంత్రి అంటాడు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అది రాజధాని అండి. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటేనో, ఎక్కడ పడుకుంటేనో, ఎక్కడ పళ్ళు దొంగుకుంటేనో అది రాజధాని కాదండి. ఆల్రెడీ ఒకసారి నిర్ణయం అయిపోయింది, ముఖ్యమంత్రులు మారినప్పుడంతా రాజధాని మారాలంటే కుదరదు. కాబట్టి మీ ధోరణి మార్చుకోండి అని చెప్పి టీవీ 5 ద్వారా రాష్ట్రంలోని మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, అందరినీ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇదే మాట ఇంకోసారి కొనసాగితే ప్రజల్లో మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి విజయ కుమార్ గారు ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. 3 అంటే 3 కాదు, 3 అంటే 1 అంటున్నారు బుగ్గన గారు.